హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ తెలుగు వ్లాగ్స్ సో లాస్ట్ వీడియోలో నేను మీతో చెప్పాను కదా కంపోస్ట్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో అది ఈరోజు మీకు చూపించిపోతున్నాను కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి బిన్ కానీ డబ్బా కానీ ఏదైనా పెద్దది ఉండాలి సో నేను డస్ట్బిన్ బిన్ కానీ లేదంటే క్లోజ్ బిన్ కానీ ఉంటుంది కదా అలాంటిది ఒకటి తీసుకుని ఇలా హోల్స్ నేనే పెట్టుకున్నానండి అంటే ఏదైనా కాల్చి మనం హోల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి లోపలికి ఎయిర్ అనేది వెళ్ళి ఎయిరేషన్ జరిగి ఆ ఆర్గాన్స్ మైక్రో ఆర్గాన్స్ అనేవి గ్రోత్కి యూజ్ అవుతుందనమాట సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కావాల్సిన గ్రీన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదంటే ఎండు ఎండుటాకులు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు సో ఇక్కడ నాకైతే గ్రీన్ లీవ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఎండుటాకులు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ నేను లేయర్ లేయరింగ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న గ్రీన్ లీవ్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఎలాంటి ఆకులైనా పర్వాలేదు మనం యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఆకులన్నీ తుంచి వేసుకుంటున్నాను మరి పెద్దగా ఉంటే మనకి ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుందనమాట సో కొంచెం మనం ఇలా లీవ్స్ అన్నీ కూడా కొద్దిగా కట్ చేసేసి వేసేసుకోవడమే సో ఇలా నేను గ్రీన్ లీవ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకుంటాను ఎగ్స్ కానీ షెల్స్ కానీ ఇంకా వెజిటేబుల్ వేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన నేను కొంచెం సాయిల్ వేసుకుంటున్నాను సో ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ గ్రీన్ లీవ్స్ అండ్ కిచెన్ వేస్ట్ ఇంకా సా సాయిల్ ఈ మూడు లేయర్స్ నేను ప్రిఫర్ చేశాను ఇలా రోజుకి ఒకటి నేను డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ అనేవి వేసుకుంటాను అనమాట నార్మల్గా అయితే మనకి కంపోస్ట్ ప్రిపేర్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ పడుతుంది అలా కాదు కొంచెం త్వరగా అవ్వాలి అంటే మనకి కంపోస్ట్ బూస్టర్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో ఈ ఆర్గానిక్ కంపోస్ట్ బూస్టర్స్ తీసుకొని ఇది యూస్ చేస్తే మనకి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపే మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా ఈ బూస్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది ట్రిపుల్ రేట్లో ఉంటుందన్నమాట సో అలా కాదు జస్ట్ నార్మల్గా అవ్వాలి అంటే ఇది లేకుండానే యూస్ చేసుకోవచ్చు బట్ తొందరగా అయిపోవాలి అంటే ఇలాంటి బూస్టర్స్ ఎనీ బ్రాండ్ మీరు పర్చేస్ చేసి యూజ్ చేసుకోవచ్చు సో ఇలా నేను లేయరింగ్ డే బై డే అన్నీ వచ్చినవన్నీ వేసుకుని ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఈ ఈ బూస్టర్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఈ బూస్టర్ అనేది నేను వేసుకుంటున్నాను కదా సో మీరు ఎనీ బ్రాండ్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు దీంట్లో నాకైతే ట్వెల్వ్ వేరియంట్ బ్యాక్టీరియా ఐ మీన్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ చేస్తుందని చెప్పేసి ఇందు మీద రాసిందనమాట సో మనకేం లేదు కంపోస్ట్ అనేది కొంచెం అప్ చేస్తుంది అంటే త్రీ మంత్స్లో అవ్వాల్సింది కాస్త మనకి వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది సో అందులో ఇందులోనే నేను ఇప్పుడు బ్రౌన్స్ కూడా యూస్ చేస్తున్నాను అంటే ఎండుటాకులు మనకి ఎండిపోయిన కొమ్మలు చిన్న చిన్నవి ఇలాంటివి జస్ట్ బ్రేక్ చేసి వేసు దీంట్లోనే ఇప్పుడు నేను కొంచెం మట్టి లాంటిది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ అనేది వేసుకుని జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నాను అలా మనకి వచ్చిన వేస్ట్ అంతా లేయర్ లేయర్గా వేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుంటూ ఉండాలి వన్ వీక్ ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ అలానే నెక్స్ట్ డే నేను చార్కోల్ యూస్ చేస్తున్నాను అంటే బొగ్గు యూజ్ చేస్తున్నానండి దీనికి పోర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది ఎక్సెస్ వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుని కావాల్సినంత మాయిశ్చర్ని మొక్కకి అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అలానే ఇప్పుడు బయోచార్ అనే ఒక మెథడ్ని ఎక్కువగా మొక్కలకి యూజ్ చేస్తున్నారండి నేను కమింగ్ వీడియోస్లో అది కూడా వీడియోస్ చేసి చూపిస్తాను మొక్కలకి కావలసిన పోషకాలు ఈ బయోచార్ ద్వారా ఎలా వస్తాయి అనేది చూపిస్తాను నెక్స్ట్ అలానే మనం పప్పు కడిగిన వాటర్ అలానే రైస్ కడిగిన వాటర్ని కూడా వేసుకోవచ్చు దీనివల్ల కూడా మనకి ఈ కంపోస్ట్ అనేది తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ డేస్కి కంపోస్ట్ అయితే ఇలా వచ్చిందండి ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్కి కంప్లీట్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుందనమాట సో ఇదండి ఈ వీడియోలో మన ఇంట్లో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఇలానే చేసుకొని మీ ప్లాంట్స్ని గ్రో చేసుకోండి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్